శ్రీనివాసులు గారిని 20 లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఇవన్నీ కూడా కలిపినా కూడా 1,24,00,000 మందికి ప్లేస్మెంట్ వస్తుంది అని అంటే ఏ స్థాయిలో గారిని ఒకటి హరి గారిని అదేవిధంగా టీవీఎస్ కంపెనీ వైసీపీ అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వరుడు గారిని 39వ డివిజన్ నంద గారిని అందరినీ పేరు పేరున వైసీపీ నాయకులు శివాచార్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం డైరెక్టర్ కోట్ సింగ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మురళి చెప్పే మురళి స్థానిక నాయకులు అనే పేరు పేరున ఏడు గుర్తుంటాయి ఏడు విలువ మా స్టాల్స్ దగ్గర ఎవరో సార్ బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా కౌంటర్ దగ్గర ఎవరు జన చూసుకోండి దగ్గర ఉంటాయి చూడు అందరు చూడు యనమల హరి యాదవ్ నవలాగుతోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల హరి యాదవ్ మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం మీ అందరితో చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను 88,000 అంటే ఈ రెండు జిల్లాలే చాలాతో సన్మానిస్తూ రమ్య గారు కామాక్షి గారు నెక్స్ట్ కొన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాల కార్యక్రమం ఈ రాష్ట్రంలో పంపిణీకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఏదో ఇళ్ల పట్టాలు ఇచ్చామా తీసేసుకుంటా అన్న ధోరణిలో కాకుండా వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమం పక్కా ఇల్లు కట్టేయడమే కాదు ఆ ప్రాంతాల్లో చక్కటి రోడ్లు చక్కటి డ్రైన్లు తాగునీళ్లు కరెంటు సౌకర్యం కల్పించడం అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు స్కూళ్ళు అంగన్వాడీ బిల్డింగ్లు అన్నిటికీ కూడా స్థలాలు సేకరించడం ఇది బహుశా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయనటువంటి ఒక సాహసం దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఇది ప్రారంభమైనప్పుడు ఓ ఎమ్మెల్యేగా నేను కూడా అనుకున్నా ఇది సాధ్యమా సాధ్యమవుతుందా ఇన్ని లక్షల మందికి ఒకే ఒక్కసారి ఒక్క చేతి మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ అంటే ఇది సాధ్యమా అని చెప్పని కానీ ఆ దేవుడి దేవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళ ఈనాడు మొత్తం కూడా సాకారం చేశారు ఈరోజు కొన్ని లక్షల మంది ఇళ్ళు లేనటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద ప్రజలు రాష్ట్రం అంతా కూడా ఈ ఇళ్ల పట్టాలు తీసుకోబోతూ ఉన్నారు మరి మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పని 10 కాలాల పాటు మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడి దయతో ఈ రాష్ట్రానికి ఒక శాశ్వత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక ఇళ్ల పట్టాలే కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు సైతం ఆ సంక్షేమ కార్యక్రమాల పేర్లు చెప్పాలంటే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకం వస్తే 3 రోజుల్లో మళ్ళీ మరో పథకం వచ్చే పరిస్థితి ఇన్ని సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలకి గతంలో మీరు చాలా మంది కాడి తిరగాల్సి వచ్చేది ఆ తిరగా సంవత్సరం లేకుండా మీ ఇళ్ల వద్దకే జగనన్న వాలంటీర్లు మీ ఇళ్ల వద్దకే వచ్చి మీ ఇళ్ల వద్ద మొత్తం కూడా అప్లికేషన్లు తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు Thank you.
Çeviri ve Altyazı M.K.